వచ్చినప్పుడు గ్రామంలో ఏదైతే ఈ నిరసన ప్రదర్శన చేస్తున్నారో ఇందులో చాలా న్యాయం ఉంది. ఈ ఎంఎస్ఎన్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ పెట్టాల్సిన అవసరమే లేదు. ఎన్నో స్టేజ్లు ఉన్నాయి, గవర్నమెంట్ స్టేజ్లు. అక్కడ వాళ్ళు ఏదైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో, కెమికల్స్ ఉన్నాయో, వాటిని ప్రాపర్గా డిస్పోజ్ చేసే ఛానల్స్ ఉంటాయి. ఇక్కడ నీళ్ళల్లో, చెరువులలో ఇష్టం ఉన్నట్టు వదిలేయడము, అంటే ఇక్కడ మనుషులు ఉంటున్నారా లేకపోతే ఇదేమన్నా ఆ మనుషులందరూ వదిలేసి పోయిన గ్రామాలు ఇవి. ఇక్కడ మనుషులు ఉంటున్నారు, పశువులు ఉంటున్నాయి, అవి వాటి నీళ్లు తాగుతాయి, అవి అందులో ఇష్టం ఉన్నట్టు వదిలేయడం. నేను ఎంతో మంది అందులో పనిచేసే వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళు, మేము చేసినాం పాపాలు, మేము కూడా చేసినామని చెప్పుకొని చెప్పుకున్నారు. సో ఇక్కడ ఓన్లీ పైసలు సంపాదించడానికి ఇక్కడ లోకల్ లీడర్స్ అలా లక్షలు లక్షలు కుసిన దగ్గర సంపాదిస్తున్నారు. కాంట్రాక్టు జాబ్లో వాళ్ళ కమిషన్ తీసుకోవడం కానీ, ఆ దాన్ని నెలకొల్పే టైంలో కూడా అసైన్డ్ భూములు తీసుకొని వాటిలలో ఎన్నో గోల్మాళ్ళు జరిగి సంపాదించుకున్నారు. దానికోసం ఇక్కడ పెట్టారు, ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే ఎన్నో సెజ్లో పెడితే వాళ్ళకు ఉండదు కదా లాభం, అందుకనే ఇలాంటి కథలు నడుస్తున్నాయి. ఇది ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఇంకేదైనా బిజినెస్లు పెట్టుకోరు, ఇంకేదైనా దందాలు సంపాదించారు, కానీ ఇంత గలీజ్గా ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటే సంపాదించడం అనేది సిగ్గుశ్చరం ఉండాలా? ఇది చాలా పాపం అనేది మీకు ఎన్నో తరతరాలు తగులుతుంది పాపము, ఇది పద్ధతే కాదు. సో నేను దీనికి 100% నా మద్దతు ఇస్తున్నాను. ఇంకా తను అన్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా ఇక్కడికి వచ్చి దీనికి సపోర్ట్ ఇస్తారు అని మేము 100% నమ్ముతున్నాము. సో దీనికి నా తరఫున అండ్ మా పార్టీ బీఎస్పీ తరఫున 100% మద్దతు ఇస్తున్నాం. జై భీమ్. నమస్కారం. ఇక్కడ బిక్కనూరు మండలంలో ఏదైతే ఎంఎస్ఎన్ కంపెనీ ఉందో అది విష పదార్థాలు ప్రజలకు ఎక్కడ కూడా కనీసం ప్రమాదం అంటే అత్యంత భయంకరంగా ఉన్నది. గతంలో కూడా చెరువుల విష పదార్థాలు వదిలి, రసాయనాలు వదిలి చేపలు బరువులు ఎనిపోతున్నా కూడా వాళ్ళకి చెప్పినా కూడా కనీసం పట్టించుకోలేదు. ఇక్కడ ఉన్న అధికారులే కావచ్చు, నాయకులే కావచ్చు, ప్రజల జీవితాలతో చెలగాట మారుతున్నారు. వీళ్ళ పైన ఉన్నటువంటి వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే ప్రజలు ఏమైపోయినా పర్లేదు, మాకు మాత్రం డబ్బులు వస్తే చాలు, మేము అధికారికంగా పరిపాలన ఉంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ ఇది ముమ్మాటి కరెక్ట్ కాదు. ప్రజల ఆరోగ్యాలని ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళు మంచి నాయకులు ఎదుగుతారు. కాబట్టి ఈ ఎంఎస్ఎన్ కంపెనీని ఇమ్మీడియట్గా బంద్ చేయాలి. ఆ బంద్ చేసి ఆ ప్లేస్లో లేదా గవర్నమెంట్ కాలేజా లేకపోతే ఇంజనీరింగ్ కాలేజా, అవసరమైతే హాస్పిటలా, అది గవర్నమెంట్ అడాప్ట్ చేసుకొని గవర్నమెంట్ అయ్యాలి. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్లీగా రద్దు చేయాలి, లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమించి మేము రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పిలిచి దీన్ని ఇమీడియట్గా బంద్ చేయడానికి మేము రెడీ ఉంటాం. కాబట్టి ఈ కాచాపూర్ గ్రామస్తులకి కాదు, బిక్కనూరు మండలం ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఇది ప్రమాదకరమే. దీన్ని ఇమీడియట్గా మూసేయాలా, అవసరమైతే దీనికి పెద్ద ఎత్తున ఎంఎస్ఎన్ కంపెనీ మీద కూర్చొని ఒక నెల రోజుల లోపే, ఎక్కువ రోజులు టైం తీసుకోకుండా ఒక నెల రోజుల లోపే దీన్ని మూసేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నయ్యలకు తమ్ముళ్ళకు అందరికి ధన్యవాదాలు. ఇంకా కృష్ణూర్ మండలం ఎంఎస్ కంపెనీ నడుస్తుంది ఇక్కడ చాలా రోజులు అవుతుంది. అయితే బిక్కనూరు మండలంలో 18 ఊళ్ళు విలేజ్ ఉన్నాయి. 18 విలేజ్ల ఫస్ట్ నష్టపోయేది కాచాపూర్ గ్రామం. ఎందుకంటే ఎంఎస్ కంపెనీ నుంచి వాటర్ ఉంది, తెచ్చెళ్ళకు వస్తుంది, తెచ్చెళ్ళకు నీళ్ళు వాటర్ బాగా వస్తున్నాయి. మాకు వాటర్ వచ్చి నీళ్ళు ఖరాబ్ అయ్యి మనిషి పోతలు గుండెలు మంచిని పొలాలలో కొడితే రానున్న కాలంలో పొలాలలోకి వస్తుంది, బోర్లలోకి వస్తుంది వాటర్. దీన్ని ఆగేట బిడ్డలు తాగుతాం, చాలామంది బోర్లు తాగుతుంది, బోర్లలో మమ్మ కలుపుతుంది, కెమికల్ కలుస్తున్నాయి కాబట్టి ఆ కెమికల్ కలిపెట్టి బయట తీసుకెళ్తలేదు వాళ్ళు, అక్కడనే ఉన్నాయి, అవి అక్కడనే ఉంటున్నాయి కాబట్టి అవన్నీ పెద్ద చెల్లకి ఇచ్చి పెడతారు. దానికోసమే ఎందుకు ఇచ్చి పెడతారు, అవి తీసుకుపోయి బయటనన్నా వాడిస్తలేదు అండి, అవి పాడేస్తారు. అయితే పెద్ద చెల్లకి అవి లేరినా కెమికల్ కలిసినా తీసుకెళ్ళాలి బయటకు, లేదంటే కంపెనీలో తీసేసుకోవాలి. తీసుకెళ్ళడం సాధ్యమే, తీసేస్తారన్న నమ్మకం నాకు లేదు. కాకపోతే తీసేయకుండా ఉన్న వాటర్ అన్నా అక్కడ ఏమైతే కెమికల్ కలుస్తుందో ఆ కెమికల్ మాత్రం అక్కడికి వెళ్ళి తీసేసి వేరే దిక్కు పంపించాలి, వేరే దిక్కు పోసి రావాలి. అక్కడ పోసి వస్తలేదు. కాకపోతే వ్యక్తికారంగా మా కాచాపూర్ గ్రామంలో బిక్కూరు మండలంలో 18 విలేజ్లల్లో కాచాపూర్ గ్రామం పెద్దది. మాకు ఎమ్మెల్యే సాహు సపోర్ట్ ఉన్నాడు మాకు, అన్ని దానికోసం అన్ని పార్టీలను కాదు. ఇక్కడ మా ఊరికి నష్టం జరుగుతుంది,
అన్నలు తమ్ముళ్ళు ఆ రోజు నుంచి దన్నా చేస్తారు. ఆరో రోజు వరకు నేను వచ్చి ఇక్కడ మాట్లాడుతాను. నేను కూడా దన్నలో కూర్చున్నాను, నేను ఇక్కడ మాట్లాడతాను. ఒక అధికారి కాకుండా మనకు ఒక ఓటు అధికారం మీద ఒక ఓటు వేస్తున్నాం కాబట్టి దాని మీద అధికారంతో మాట్లాడుతున్నాము. వెతకారం కాదు ఇది ముచ్చట. పైసలు డబ్బులు కంపెనీ వాడు ఎన్నో ఇస్తున్నారు, నష్టపోతే చనిపోతే 15 లక్షలు ఇస్తారు, 20 లక్షలు ఇస్తారు, ఎన్నో ఇస్తారు డబ్బులు. డబ్బులు ముఖ్యం కాదు, అక్కడ ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాలు పోతే ప్రాణాలు ఇచ్చేసినట్టు ప్రతిపీతంగా నడుస్తున్నాయి మా ఊళ్ళో. కాచప్పలు పోటీ పోటీ నడుస్తున్నాయి, మాటలు పోటీ పోటీ చేస్తారు రాజకీయాలు. అది అక్కడ బాగా ఇబ్బంది అవుతుంది మాకు కాచప్పలు. ఎంఎస్ కంపెనీ తీసేయాలా? ఒక తీసేయ వాళ్ళ లేదు, గిన్ని సంవత్సరం లోపల ఇంతమంది వస్తారు, అక్కడ వర్కర్స్ పనిచేసుకుంటారు అనుకుంటే ఏదైతే కెమికల్ కలుస్తున్నాయో పైప్ లైన్ నుంచి లీక్ అయి పెచ్చల వాటర్లో తీరుస్తారో అవి తీయాలి. అక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఎక్కువ వదిలిపెట్టాలి వాళ్ళు. మేము మిగిలిన పిల్లలు ఏంది మా ఊరు నుంచి చేపలు కానీ గంగపుత్రులు కానీ ముత్రాశులు కానీ అక్కడ ఏవైతే రుచి ఉన్నదో వాళ్ళది చేపలు పడి తీసుకురపోయినప్పుడే పనిచేస్తున్నామని చెప్తారు కంపెనీ నుండి. మళ్ళీ ఆ తర్వాత కంపెనీ ఇస్తూనే ఉండొచ్చేంతప్పుడు ఎందుకంటే ఉంటే ఉండని పోతే ఉంది సచ్చితో దావని బతుకుతో బతుకని అని బతుకుసావని ముఖ్యం కాదు. రాజకీయం మనకి ఎప్పుడు ముఖ్యం కాదు. 5 సంవత్సరాలు ఉంటాం, 5 సంవత్సరాలు పోతాము. ఉండటం మన గతం మనకట్టే జిన్నోళ్ళు అయిపోయింది, మనది మన తరం అయిపోతుంది. మన పిల్లల కన్నా ఇప్పుడు ఉండబోయే పిల్లల కన్నా భవిష్యత్తు బతకాలనుకుంటే కొంచెం ఆ వాటర్లో తీసేయాలా, ఆ కంపెనీకి తీసేయాలనే కోరుతున్నాం. తీసేయవలసి తీసేస్తారా తీసేయరా అది పైన ఎవరెవరు ఉన్నారో నాయకులు పెద్దలు సీఎం గడికి వెళ్ళి ఎవరెవరు ఉన్నారో కేటీఆర్ ఎంత మంత్రులు ఉన్నారో ఎవరు ఉన్నారో అది వాళ్ళ తెలియదు. అక్కడ దాంట్లో పార్ట్నర్షిప్ ఉన్నది, కాకపోతే తీసేయాలనుకుంటున్నాము. తీసేయాలి కూడా మీరు అందరూ కలిసి తీసేయాలి. 18 ఊళ్ళల్లో మీకెందుకు వచ్చింది కాచపూరుకుంటే? విక్నూలు లేదు, పెద్దమల్లారెడ్డి లేదు, కంచెల లేదు, మల్లుపల్లి లేదు, ఇసన్నపల్లి లేదు, బాగితిపల్లె లేదు, వాళ్ళకి లేని నష్టం మీకేమొచ్చిందంటే ఫస్ట్ లీక్ అయ్యేది మా కాచపూర్ వాటర్, మా కాచపూర్ సెల్లకి వస్తుంది. మా కాచపూర్ సెల్దాకి వచ్చింది కాబట్టి మా కాచపూర్ నుంచి సెస్ట్ చేపించాం కాబట్టి అది ఉష్కే కానీ వాటర్ కానీ మనుషులు కానీ ఎవరు కానీ నాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక రకం సడన్గా చనిపోతే ఏం కాదు, కాకపోతే ఒక్కొక్క రోగంతో ఒక్కొక్క రకం చనిపోయే అవస్థ అవుతుంది. కానీ దానికోసం చింత చేసుకోవాలి, చింత ఊరుదాము. ఊరు మనదే, మనం మనమే. ఊరు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం, మనం మంచిగా ఉంటే మన నాయకులు మంచిగా ఉంటారు. ఇవన్నీ మన కార్యక్రమం మంచిగా ఉంటుంది, కార్యక్రమం చేయాలి. ఈరోజు 6వ రోజు ఇక్కడ మనం ఎంఎస్ఎన్ కంపెనీ మూసివేయాలా అని దీక్ష చేపట్టిన కాచాపూర్ గ్రామస్తులందరికీ నా యొక్క ఉద్యమాభివందనాలు. ఈ పోరాటాన్ని ఇలాగే మీరు కొనసాగించాలి, విజయం సాధిస్తాం మనమే తప్పకుండా. ముఖ్యంగా ఇక్కడ ఈడీసీ తరఫు నుంచి లీడ్ తీసుకొని మైపాల్ గారు నాకు మొదటిసారి సమస్య గురించి చెప్పిండ్రు. అలాగే ఇక్కడ మీ వీడీసీలో ఉన్న నాయకులు, గ్రామ యువకులు, పెద్దలు అందరూ కలిసి మీరు చేస్తున్న పోరాటం మిగిలిన గ్రామాలన్నిటికీ కూడా స్ఫూర్తి కావాల్సిన అవసరం ఉంది. మన మిగతా గ్రామాలు, ఎంఎస్ఎన్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, ఇది మా కాచాపూర్ సమస్య ఒకటే కాదు, ఇది మొత్తం బిక్నూర్ మండలంలో ఎన్నో విలేజ్లు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది ఈరోజు సమస్య కాదు, రాబోయే 100 సంవత్సరాల వరకు కూడా దీని యొక్క అవశేషాలు, దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, తరతరాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కెమికల్ కంపెనీలు ఉండేది ఒక సపరేట్ సైజులో ఉంటాయి. అంటే చాకలోళ్ళు అందరూ ఎట్లయితే ధోబీ ఘాట్ ఉంటుందో అందరు చాకలోళ్ళు పోయి ఆడనే పట్టుకుంటున్నారు. అట్లాగే అందరూ గొర్రెలందరూ పోయి కూడా గొర్రెలు అయి కొట్టాలన్నీ ఒక దగ్గర పెట్టుకుంటారు. కాపలందరం కూడా మన పొదులు విధులు అన్ని కొట్టాలు కూడా ఒక బయకాడ పెట్టుకుంటాం. ఎందుకు? ఆ మల విసర్జన వాటి పశువులదే మనం భరించలేకపోతాము. మన బాయిల కాడ మనం ఇల్లు కట్టుకోము, ఎక్కమంటుంది మనం పురుగు మందులు కొట్టుకుంటాము, కెమికల్స్ వేసుకుంటామని దూరంగా ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మరి కెమికల్ కంపెనీ, అన్ని కెమికల్ కంపెనీ ఉన్న దగ్గర ఈ కెమికల్ కంపెనీ ఉండాలా? ఇప్పుడు సుల్తాన్పూర్ అనే ఏరియా ఉన్నది, పోలేపల్లి సెజ్ ఉన్నది, పోలేపల్లి సెజ్ మహబూబ్ నగర్ దగ్గర ఉంటే జడ్చేర దగ్గర పోలేపల్లి సెజ్, అక్కడ 40% మాత్రమే అక్కిపోయింది ల్యాండ్, ఇంకా 60% ల్యాండ్ అందుబాటులో ఉన్నది. అక్కడ పోయి వీళ్ళు పరిశ్రమలు పెట్టుకోవాలి, అట్లా కాదు ల్యాండ్ గ్రాబ్ చేస్తున్నారు. అట్లా ఈ కంపెనీని ఇక్కడ నుంచి తరలించాలి తక్షణమే. ఇంకోటి ఎంఎస్ఎన్ కంపెనీ ఇక్కడ తెలిసి ఏంటంటే వీళ్ళు 2 రకాల వ్యాపారాలు చేస్తున్నట్టు కనబడుతుంది. ఒకటి మందుల వ్యాపారము, ఇంకోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు కనబడుతుంది. మందుల తయారీ అని చెప్పి 100 ఎకరాలని కబ్జా పెట్టేశారు ఇక్కడ. అందులో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వీళ్ళు చేసిన కొన్ని దొంగ పనుల వల్లనే ఈరోజు ఇక్కడ ఎంఎస్ఎన్ కంపెనీ అనేది స్థాపించబడ్డది అనడానికి అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం. ఆ సత్యాన్ని ఈరోజైనా మనం గ్రహించి భావి తరాలకి ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. తక్షణమే ప్రభుత్వము
ఈ ఎలక్షన్ అయిపోయే లోపలనే ఇది కరెక్ట్ తరుణం మనకి అడగడానికి కూడా ప్రభుత్వాన్ని తక్షణమే ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవాలి ఆ భూమిని. ఆ భూమిలో రేపు పశువులు తినే దాణా కంపెనీ పెడతారా, మనుషులు తినే ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పెడతారా, లేకుంటే విద్యా వైద్యానికి సంబంధించిన ఏమో సంస్థలు అక్కడ పెడతారా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏమైనా పెడతారా? అదే కంపెనీ వాళ్ళు అదే ఎంఎస్ఎన్ మేనేజ్మెంట్ వాళ్ళు పెట్టుకోవచ్చు కూడా కావాలండి. కానీ ఎక్కడికి వెళ్ళి మాత్రం అక్కడ కెమికల్ కంపెనీ ఉండడానికి తెలియదు. ఇది ఒక నివాస యోగ్యమైన ప్రాంతం. దొమ్మకొండ సంస్థానంలో ఈ గ్రామాలన్నీ ఒకటి. అంటే ఇది ఒకప్పుడు ఒక కోట. దొమ్మకొండ కోట చిన్నగానే కనబడచ్చు మీకు 15 ఎకరాలు, కానీ దొమ్మకొండ సంస్థానంలో ప్రజలు ఉండేది. ఇక్కడ వ్యవసాయ ఆధారిత మంచి చెరువులు ఉన్నాయి, మంచి వ్యవసాయ భూములు ఉన్నాయి, పశు సంపద ఉన్నది. ఇక్కడ పండం లేదు, ఇక్కడ కూరగాయలు పండకపోతే బిక్కూరు మండలం కామరేట్ల సగం కూరగాయలు తక్కువంటాయి. ఇక్కడ మేకలు గొర్రెలు లేకపోతే మాంసం దొరక జనాలకి ఇక్కడ ఏమి లేదు. మన ప్రాంతం ఒక దేశం చేసినా ఒక దేశంలా ఉండే అంత పరిస్థితి, అంత మంచి సుభిక్షంగా ఉండే ప్రాంతాన్ని ఎడారి చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ మధ్య ఏమైపోయిందంటే పాత రోజుల్లో మనం అంటాం చూడు బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తయారైనట్టు ఇప్పుడు కొందరు కంపెనీలు తయారైనారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రకృతి సిద్ధమైన న్యాచురల్ రిసోర్సెస్ని అమ్ముకుంటున్నారు. ప్రజలకు ఇబ్బంది అయినా సరే వాళ్ళు పోయి హైదరాబాద్ ఉంటారు, సుచిత్రాలు ఉంటారు, బోయిన్పల్లి ఉంటారు, బంజారాహిల్స్ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మనము చెట్టు పుట్ట గుట్టలాగా ఇక్కడే ఉండేటోళ్ళం మనం అందరం. మనం ఉంటాం రేపు మన రాబోయే తరాలు ఉంటాయి. మన నీటికెళ్ళి ఖాళీ చేయాలని చూస్తున్నారా వీళ్ళు? అర్థమైతే లేదు. పైసలు నోడల్లా తెల్లబట్టలు వేసుకున్నోడల్లా జర చదువుకున్నోడల్లా పైసలు నోడల్లా హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏమైనా కానీ గొదలున్నాయి, గొదల తర్వాత మనుషులు ఉన్నారు అనే టైపు వ్యవహారం లాగా ఉన్నది కొందరు అయితే పరిస్థితి నాయకులు. కానీ ఇప్పటివరకు నడిచిందేమో ఈ 75 ఏళ్ళు, కానీ ఇక నడవదు. ఇక రాబోయే రోజుల్లో ప్రజల కోసమే ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం వస్తుంది. ప్రజలు ఏది కోరుకుంటే అది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించండి, మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. మా పార్టీ తరఫున కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. దీన్ని మనము కాచాపూర్ నుంచి బిజినెస్ స్థాయికి మండల స్థాయికి కూడా తీసుకుపోవాల్సిన అవసరం. కాబట్టి మండల స్థాయిలో కూడా అవసరమైతే ఇట్లా దీక్షా శిబిరం వేసి అన్ని గ్రామాల విజిబిలిటీ ఉంటుంది, మా పార్టీ విజిబిలిటీ ఇస్తుంది మీకు. అవసరమైతే నేను ఇది జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మా అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కూడా ఇక్కడికి మేము తీసుకొచ్చే అవకాశం ప్రయత్నం చేస్తాం మేము. కాబట్టి మీ యొక్క పోరాటాన్ని కొనసాగించండి. ఈరోజు 6వ రోజు ఇక్కడ మనం ఎంఎస్ఎన్ కంపెనీ మూసివేయాలా అని దీక్ష చేపట్టిన కాచాపూర్ గ్రామస్తులందరికీ నా యొక్క ఉద్యమాభివందనాలు. ఈ పోరాటాన్ని ఇలాగే మీరు కొనసాగించాలి, విజయం సాధిస్తాం మనమే తప్పకుండా. ముఖ్యంగా ఇక్కడ విడిసి తరఫు నుంచి లీడ్ తీసుకొని మైపాల్ గారు నాకు మొదటిసారి సమస్య గురించి చెప్పిండ్రు. అలాగే ఇక్కడ మీ విడిసిలో ఉన్న నాయకులు, గ్రామ యువకులు, పెద్దలు అందరూ కలిసి మీరు చేస్తున్న పోరాటం మిగిలిన గ్రామాలన్నిటికీ కూడా స్ఫూర్తి కావాల్సిన అవసరం ఉంది. మన మిగతా గ్రామాలు, ఎంఎస్ఎన్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, ఇది మా కాచాపూర్ సమస్య ఒకటే కాదు, ఇది మొత్తం బిక్నూర్ మండలంలో ఎన్నో విలేజ్లు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది ఈరోజు సమస్య కాదు, రాబోయే 100 సంవత్సరాల వరకు కూడా దీని యొక్క అవశేషాలు, దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, తరతరాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కెమికల్ కంపెనీలు ఉండేది ఒక సపరేట్ సైజ్లో ఉంటాయి. అంటే చాకలోళ్ళు అందరూ ఎట్లయితే ధోబీఘాట్ ఉండదో అందరు చాకలోళ్ళు పోయి ఆడనే పట్టుకుంటారు, అట్లాగే అందరూ గొర్రెలందరూ పోయి కూడా గొర్రెల కొట్టాలన్నీ ఒక దగ్గర పెట్టుకుంటారు. కాపలందరం కూడా మన పొదులు విధులు అన్ని కొట్టాలు కూడా ఒక బయకాడ పెట్టుకుంటాం. ఎందుకు, ఆ మల విసర్జన వాటియే పశువులనే మనం భరించలేకపోతాము. మన బాయిల కాడ మనం ఇల్లు కట్టుకోము, ఎక్కుమట్టుకు మనం పురుగు మందులు కొట్టుకుంటాము, కెమికల్స్ వేసుకుంటామని దూరం ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మరి కెమికల్ కంపెనీ, అన్ని కెమికల్ కంపెనీలు ఉన్న దగ్గర ఈ కెమికల్ కంపెనీ ఉండాలా? ఇప్పుడు సుల్తాన్పూర్ అనే ఏరియా ఉన్నది, పోలేపల్లి సెజ్ ఉన్నది, పోలేపల్లి సెజ్ మహబూబ్ నగర్ దగ్గర ఉంటే జడ్చేట దగ్గర పోలేపల్లి సెజ్, అక్కడ 40% మాత్రమే ఆక్యుపై అయింది ల్యాండ్, ఇంకా 60% ల్యాండ్ అందుబాటులో ఉన్నది. అక్కడ పోయి వీళ్ళు పరిశ్రమలు పెట్టుకోవాలి, అట్లా కాదు ల్యాండ్ గ్రాబ్ చేస్తున్నారు. అట్లా ఈ కంపెనీని ఇక్కడ నుంచి తరలించాలి తక్షణమే. ఇంకోటి ఎంఎస్ఎన్ కంపెనీ ఇక్కడ తెలిసి ఏంటంటే వీళ్ళు 2 రకాల వ్యాపారాలు చేస్తున్నట్టు కనబడుతుంది. ఒకటి మందుల వ్యాపారం, ఇంకోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు కనబడుతుంది. మందుల తయారీ అని చెప్పి 100 ఎకరాలని కబ్జా పెట్టేశారు ఇక్కడ. అందులో ఎస్సైండ్ భూములు కూడా ఉన్నాయి. ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వీళ్ళు చేసిన కొన్ని దొంగ పనుల వల్లనే ఈరోజు ఇక్కడ ఎంఎస్ఎన్ కంపెనీ అనేది స్థాపించబడ్డదానికి అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం. ఆ సత్యాన్ని ఈరోజైనా మనం గ్రహించి భావి తరాలకి ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. తక్షణమే ప్రభుత్వము ఈ ఎలక్షన్ అయిపోయే లోపలనే ఇది కరెక్ట్ తరుణం మనకి అడగడానికి కూడా ప్రభుత్వాన్ని తక్షణమే ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవాలి ఆ భూమిని.
ఆ భూమిలో రేపు పశువులు తినే దాణా కంపెనీ పెడతారా, మనుషులు తినే ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పెడతారా, లేకుంటే విద్యా వైద్యానికి సంబంధించిన ఏమో సంస్థలు అక్కడ పెడతారా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏమైనా పెడతారా? అదే కంపెనీ వాళ్ళు అదే ఎంఎస్ఎన్ మేనేజ్మెంట్ వాళ్ళు పెట్టుకోవచ్చు కూడా కావాలంటే, కానీ ఎక్కడికి వెళ్ళి మాత్రం అక్కడ కెమికల్ కంపెనీ ఉండడానికి వీల్లేదు. ఇది ఒక నివాసయోగ్యమైన ప్రాంతం. దోమకొండ సంస్థానంలో ఈ గ్రామాలన్నీ ఒకటి. అంటే ఇది ఒకప్పుడు ఒక కోట, దోమకొండ కోట చిన్నగానే కనబడచ్చు 15 ఎకరాలు, కానీ ఈ దోమకొండ సంస్థానంలో ప్రజలు ఉండేది. ఇక్కడ వ్యవసాయ ఆధారితం, మంచి చెరువులున్నాయి, మంచి వ్యవసాయ భూములు ఉన్నాయి, పశు సంపద ఉన్నది. ఇక్కడ పండం లేదు, ఇక్కడ కూరగాయలు పండకపోతే బిక్నూరు మండల కామరెడ్డిలో సగం కూరగాయలు తక్కువ ఉంటాయి. ఇక్కడ మేకలు గొర్రెలు లేకపోతే మాంసం దొరకదు జనాలకి. ఇక్కడ ఏమి లేదు. మన ప్రాంతం ఒక దేశం చేసినా ఒక దేశంలా ఉండే అంత పరిస్థితి, అంత మంచి సుభిక్షంగా ఉండే ప్రాంతాన్ని ఎడారి చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ మధ్య ఏమైపోయిందంటే, పాత రోజుల్లో మనం అంటాం చూడు, బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తయారైనట్టు ఇప్పుడు కొందరు కంపెనీలు తయారైనరు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రకృతి సిద్ధమైన న్యాచురల్ రిసోర్సెస్ని అమ్ముకుంటున్నారు. ప్రజలకు ఇబ్బంది అయినా సరే వాళ్ళు పోయి హైదరాబాద్ ఉంటారు, సుచిత్రాలు ఉంటారు, బోయిన్పల్లి ఉంటారు, బంజారాహిల్స్ ఉంటారు. ఇక్కడ ఉన్నోళ్ళకి మనము చెట్టు పుట్ట గుట్టలాగా ఇక్కడే ఉండేటోళ్ళం మనం అందరం. మనం ఉంటాం, రేపు మన రాబోయే తరాలు ఉంటాయి. మన నీటికి ఖాళీ అయ్యాలని చూస్తున్నారా వీళ్ళు? అర్థమైతే లేదు. పైసలు నోడల్లా తెల్ల బట్టలు వేసుకున్నోడల్లా, జరా చదువుకున్నోడల్లా పైసలు నోడల్లా హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏమైనా కానీ గోదలనే, గోదల తర్వాత మనుషులు ఉన్నారనే టైప్ వ్యవహారం లాగా ఉన్నది కొందరు అయితే పరిస్థితి నాయకులు. కానీ ఇప్పటివరకు నడిచిందేమో ఈ 75 ఏళ్ళు, కానీ ఇక నడవదు. ఇక రాబోయే రోజుల్లో ప్రజల కోసమే ప్రభుత్వాలు పనిచేయాల్సి వస్తుంది. ప్రజలు ఏది కోరుకుంటే అది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించండి, మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. మా పార్టీ తరఫున కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. దీన్ని మనము కాచాపూర్ నుంచి ఇది బిట్నూరు స్థాయికి, మండల స్థాయికి కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఉద్యమాన్ని. కాబట్టి అవసరమైతే ఇట్లా దీక్షా శిబిరం వేసి అన్ని గ్రామాల వాళ్ళు కూడా వచ్చి చేస్తే ఇంకా విజిబిలిటీ ఉంటుంది, మా పార్టీ విజిబిలిటీ ఇస్తుంది మీకు. అవసరమైతే నేను ఇది జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మా అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కూడా ఇక్కడికి మేము తీసుకొచ్చే అవకాశం ప్రయత్నం చేస్తాం మేము. కాబట్టి మీ యొక్క పోరాటాన్ని కొనసాగించండి.